నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకే తోడు పథకం ఏర్పాటు ఏలూరులో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్. ఏలూరు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన స్పందనలో వినతి పత్రాలను స్వీకరించిన ఉన్నతాధికారులు. తణుకులో ముగిసిన ఏపీ సీఎం కప్ క్రీడోత్సవాలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే కారుమూరి. తణుకు నిడదవోలుల్లో ఘనంగా సైన్స్ దినోత్సవ సంబరాలు. పోటాపోటీగా పాల్గొన్న ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు. సందేశమిచ్చిన రాష్ట్ర మంత్రి తానేటి ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. తాడేపల్లిగూడెం శివాలయాల్లో శివరాత్రి ఏర్పాట్లను పూర్తి చేసిన ఆలయ అభివృద్ధి కమిటీలు ఉద్యోగులు. మాధవరం గ్రామంలో పెరటి కోళ్ల పెంపకం యూనిట్లను డ్వాక్రా మహిళలకు అందజేసిన అధికారులు. ఆకివీడు నగర పంచాయతీ అభివృద్ధికి కౌన్సిలర్లు కృషి చేయాలి. హితవు పలికిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేది సైన్స్ విజ్ఞానం రావులపాలెంలో తెలిపిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. తపాలా శాఖ ఉద్యోగుల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా అమలాపురంలో ప్రకటించిన ఎంపీ అనురాధ. పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న తోడు పథకంలో భాగంగా మూడో విడత అర్హత గల చిరు వ్యాపారులకు వారి బ్యాంకు ఖాతాలకు 10,000 రూపాయల చొప్పున నగదు జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ చెప్పారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఈ పథకాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించగా ఏలూరు కలెక్టరేట్ నుండి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మొత్తం 49,952 మంది లబ్ధిదారులకు గాను 49,95,00,000 రూపాయలు జమ చేస్తామని అన్నారు. అనంతరం కలెక్టర్ లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ కె శ్రీనివాసరావు, మెప్మా పీడీ ఇమ్మానియేలు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్లు బిఆర్ అంబేద్కర్, సూరజ్, పి పద్మావతులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కారానికి ఆస్కారమున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కొన్ని ఫిర్యాదులు వచ్చినవే మరల వస్తున్నాయని, ఒక్కసారి దరఖాస్తు వచ్చినా దానిని నమోదు చేసి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వారం 282 ఫిర్యాదులు రాగా వాటిలో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖ, గృహ నిర్మాణ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రధానంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి డేవిడ్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తణుకులో 3 రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఏపీ సీఎం కప్ క్రీడోత్సవాలు సోమవారంతో ముగిశాయి. జిల్లా నలుమూలలకు చెందిన క్రీడాకారులు విచ్చేసి తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించారు. జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలతో పాటు ఎస్కేఎస్డి, చిట్టూరు ఇంద్రయ్య కళాశాలలు టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన వివిధ పోటీలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభలో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను అభినందించారు. దీంట్లో పాల్గొని చాలా చక్కగా అందరూ కూడా నైపుణ్యాన్ని చూపించి మన జిల్లా నుంచి కూడా మనం రాష్ట్ర స్థాయిలో మనం జీటుగా ఉంటాం, ఈరోజు గోల్డ్ మెడల్ సాధిస్తామనే కాన్ఫిడెన్స్ తోటి మన యూత్ అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఉన్నారు. మరి మెజార్టీగా గోపాలపురం, పోలవరం, అలాగే కొవ్వూరు ఇవన్నీ కూడా బాగా గెలిచారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రతిభని బాగా చూపించారు. అలాగే ఒక ఓటమి ఒక గెలుపు అనుకోవాలి కానీ అరే మేము ఓడిపోయామని అనుకోకూడదు. మళ్ళీ ఏదో గెలుపు కోసమే మేము ఓటమని ముందు ప్రయత్నించాలని మిమ్మల్ని కోరుకుంటూ సీఎం గారు
मैं नीन गत एमएलए चसान जडी चैरम चसा एक्स एमएलए उ मरपुर एमएलए उन्ना का इंत इंत ग्राम स्थाई नीचे नैपुण्या मट्टी माणिक्या इवा जि मन वाले मंदिर एंत नैपुण्य चक्कर वालीद विद्यार्थी बैठक चूप्चे कार्यक्रम वालू कल दाखिल वालू सतोष का उठदनि క్రీడలకు సహకరించిన అందరిని ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యాపార మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, ఉండవల్లి జానకి, డాక్టర్ దాట్ల సుందరరామరాజు తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సైన్స్ దినోత్సవ సభలో రాష్ట్ర మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడులు పాల్గొని ప్రసంగించారు. మండలంలోని 33 పాఠశాలలకు చెందిన 9 10 తరగతుల విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను వీరు వీక్షించి విద్యార్థులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు చెప్పే సత్యాలకు భిన్నంగా మూఢనమ్మకాలు పట్టిబీడిస్తున్న నేటి మన సమాజంలో అభివృద్ధికి కారణమైన సైన్స్‌నకు అగ్రస్థానం కల్పిస్తూ తణుకు ప్రాంతంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పలు విద్యా సంస్థల్లో సభలు సమావేశాలు నిర్వహించి విజ్ఞాన శాస్త్రంలో సివి రామన్ సాధించిన విజయాలను వివరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. తమిళనాడులోని తిరుచిరపల్లిలోని జన్మించిన సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న యావత్తు విజ్ఞాన ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేశారు. ఈ న్యూ రేడియేషన్ పేరిట ఆనాడు ఆయన వెలువరించిన పరిశోధన గ్రంథానికి గుర్తింపుగా 1930లో నోబెల్ పురస్కారం లభించింది. ఈ పరిశోధనే రామన్ ఎఫెక్ట్ పేరిట ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. సివి రామన్ కు నివాళిగా ఫిబ్రవరి 28న మనం జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సివి రామన్ గా ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు చంద్రశేఖర్ వెంకటరామన్. భౌతిక శాస్త్రంలో ఈయన సాధించిన ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం, నీరు రెండు నీలిరంగులో ఉండటాన్ని ఆసక్తితో గమనించారు. అప్పటిదాకా అందరూ అనుకుంటున్నట్లు సముద్రపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడడం కాదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించారు. దీనినే రామన్ ఎఫెక్ట్ గా పిలుస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో ప్రపంచ వ్యాప్తిత వ్యక్తిగా గుర్తింపు పొందారు. నిరంతర అధ్యయనంతో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందన్న రామన్ మాటలు నేటి యువత గుర్తుకు తెచ్చుకోవాలి. సృజన, ఆలోచన, విజ్ఞానంతో ప్రతి వ్యక్తి జీవితంలో రాణిస్తాడు. ఆ రాణింపు ఆ వ్యక్తికే కాక కుటుంబానికి, దేశానికి పేరు తెస్తుంది. ఈ నేపథ్యంలో సివి రామన్ సాధించిన ఎఫెక్ట్తో ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గౌరవం తెచ్చింది. దీనిని పురస్కరించుకుని రామన్ గుర్తుంచుకునేలా భారత ప్రభుత్వం ఏడాదిలో ఒక రోజును సైన్స్ దినోత్సవంగా ప్రకటించి అమలు చేస్తున్నది. 1987లో తొలిసారిగా జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా తణుకు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలతో పాటు రేలంగి, తేతలి, తాడిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో కూడా సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులు పలు రకాల విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టులను ప్రదర్శించారు. అలాగే వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కోట ప్రసాద్, తోట వరలక్ష్మి, జి గోపాలకృష్ణ, ఎం ఏడుకొండలు, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు కోట రామ్ ప్రసాద్, ఇరగవరం ఎండీఓ ఎస్టీవీ రాజేశ్వరరావులు పాల్గొన్నారు. ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు 200 సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులను ప్రదర్శించగా వేలాది మంది విద్యార్థులు తిలకించారు. ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ
మాంటిసోరీ స్కూల్లో సైన్స్ మ్యాథమెటిక్స్ ఫెయిర్ ని ఏర్పాటు చేసి విద్యార్థులకు విజ్ఞానం కలిగించారు. అలాగే వీరు తయారు చేసిన శాస్త్రీయ నమూనాలను ప్రదర్శించి సమాజంలోని అనేక అవరోధాలను సైన్స్ ద్వారా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. స్కూల్ అధినేత అనపర్తి ప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వీరి తల్లిదండ్రులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. శశి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రదర్శనలు ఆకర్షించాయి. వీటిని పలువురు పట్టణ ప్రజలు తిలకించి శుభాకాంక్షలు తెలిపారు. మండల విద్యాశాఖాధికారి ఎస్ శ్రీనివాసరావు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో స్కూల్ అధినేత మేకా నరేంద్ర కృష్ణ పాల్గొన్నారు. అలాగే తణుకు రూట్స్ స్కూల్ పాలంగి గోల్డెన్ కిడ్స్ల ఆధ్వర్యంలో కూడా సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించి శాస్త్ర విజ్ఞానం ద్వారా వచ్చే ప్రయోజనాలను వివరించారు. ముఖ్యంగా పిల్లలు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను మిగిలిన విద్యార్థులు తిలకించి అభినందించారు. క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో ఈ పాఠశాలల నిర్వాహకులు ఎల్కే త్రిపాఠి, బి విద్యాకాంత్, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నారాయణ స్కూల్లో ఈ దినోత్సవాన్ని శాస్త్రీయబద్ధంగా నిర్వహించి సివి రామన్ అందించిన సేవలను బాలబాలికలకు బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తణుకు బ్రహ్మకుమారీస్ శాఖ ఆధ్వర్యంలో వేల్పూర్ ఎన్టీఆర్ పార్క్ వద్ద 10 అడుగుల శివలింగం, 108 ఆత్మలింగాలను భక్తుల సందర్శనార్థం సోమవారం ఏర్పాటు చేశారు. దీనితో పాటు క్షీరాభిషేక శివలింగం, ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. మార్చి 3వ తేదీ వరకు ఈ ప్రత్యేక ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. తణుకు మండలం కోణాల గ్రామంలో 200 సంవత్సరాల క్రితం స్థాపించిన సోమేశ్వర స్వామి దేవాలయానికి గ్రామానికి చెందిన కోసం జగన్నాథం తన భార్య లీలావతి జ్ఞాపకార్థం 30,000 రూపాయలు విలువ చేసే రథాన్ని సోమవారం బహూకరించారు. ఈ సందర్భంగా గ్రామోత్సవాన్ని నిర్వహించి ఆలయంలో గీతా పారాయణం చేశారు. అలాగే మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు వేమన పద్యాలు ఆలపించి అందరి అభినందనలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లిపూడి చిన్నయ్య, ఎంపీటీసీ మహారెడ్డి సత్యనారాయణ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కొడమంచిలి నాగమణి, తెల్లాప్రగడ సెల్వరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వావిలాలు సరళాదేవి సోమవారం సందర్శించి మద్దతు పలికారు. వీఆర్ఎల్ అన్యాయమైన సమస్యలను పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. ఎన్నో రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ నేతలు పట్టించుకోకపోవడం అన్యాయమని సరళాదేవి పేర్కొన్నారు. ఈమె వెంట బీసీ నాయకులు జుత్తిగ సత్యనారాయణ, బట్టవల్లి నాగరాజు, కాజులూరి మల్లికార్జునులు ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.